ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని తాళ్లూరు మండలం దోసకాయలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు ప్రారంభించారు. జగన్ అందిస్తున్న నవరత్నాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తాళ్లూరు మండల ఇన్ఛార్జి మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి శ్రీధర్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలు ఈరోజు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రతి చోట ప్రతి గ్రామంలో సచివాలయాలను ఏర్పాటు చేసుకుని మన సమస్యలకి మన ఊరిలోనే పరిష్కారం ఉంటుంది కాబట్టి పాలన అనేది మన ఊరి దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే మంచి రోజులు మనకు రావు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మీరందరూ గమనించారు, ఇప్పటికే దాదాపు 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు కూడా వాళ్ళ సమస్యలు తీరాలంటే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలి కాబట్టి అవి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. రేపటి నుంచి మీకు మీ సమస్యలు అన్నీ కూడా ఇక్కడే ఈ సచివాలయంలోనే తీరబోతున్నాయి. అది భూమి సమస్య కావచ్చు, లేదా పెన్షన్ సమస్య కావచ్చు, లేదా రేషన్ కార్డ్ సమస్య కావచ్చు, లేదా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏదైనా సరే మీ సమస్య ఉన్నటువంటివి, అది ఎలక్ట్రిసిటీ మీకు కరెంట్ పోవడం ఇబ్బంది కూడా కావచ్చు, ఏదైనా సరే మీరు వచ్చి ఇక్కడ అర్జీ ఇచ్చుకుంటే మరి మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. అప్పుడే వాళ్ళు ఎన్ని రోజులు ఈ సమస్య తీరుతుందని కూడా చెప్తారు. అంటే మనం వాళ్ళ ఎంత పడి మన పని కాలేదంటూ మండల ఆఫీస్ చుట్టూ లేక ఆర్జీ ఆఫీస్ చుట్టూ జిల్లా కలెక్టర్